ఈరోజు పూలే విగ్రహం నుంచి నాలుకాళ్ళ మండపం దాకా వచ్చాం. రాజీవ్ గాంధీ విగ్రహం దాకా వెళ్ళబోతున్నాం ఇంటింటికి. మరి ముఖ్యంగా నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. చట్టం అంటే అందరికీ సమానం, చట్టం అనేది అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండకూడదు. ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఇంకొక రూల్ ఉండకూడదు. మరి ఓబీసీ వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఈరోజు అనారోగ్యంతో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. ఒక మారుతి కారు కొన్నాడు, 800 మారుతి కారు. ఆయన పైన ఫోర్డర్స్ క్యాంప్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. చివరికి ఆయన ప్రాణాలు కూడా రేపో మాపో పోయేటట్టున్నాయి. లల్లూ ప్రసాద్ యాదవ్. మరి జగన్ ఒక బిలియనీర్, ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి జగన్ ఈరోజు బిలియనీర్. లల్లూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వలేదు కోర్టులు, సిబిఐ. ఒక ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక లల్లూ ప్రసాద్ యాదవ్ మహానాయకుడు, ఉత్తర భారతదేశంలో దేశమంతా తెలిసినటువంటి నాయకుడు. ఆరోగ్య కారణాల వల్ల మూత్రపిండాలు చెడిపోయినా కూడా ఆయనకి బెయిల్ ఇవ్వలేదు. ఈరోజు జగన్ బిలియనీర్, ఒక సామాన్యుడు బిలియనీర్ అయ్యాడు. మరి ఆయన బెయిల్ పైన బయట ఉన్నాడు. నేను పెద్దలను నేను అడుగుతున్నా, ఏ కారణాల వల్ల జగన్కు బిలియనీర్కు ఎందుకు బెయిల్ ఇచ్చారు? దీనిపైన స్పష్టత అవసరం, దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. లల్లూ ప్రసాద్కు ఒక రూలు, బిలియనీర్ జగన్కు ఒక రూలా? ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి లల్లూ ప్రసాద్కు ఒక రూలు, ఆయనకు బెయిల్ ఇవ్వరు. అదే చట్టం మరి బిలియనీర్ జగన్కి ఎలా బెయిల్ ఇచ్చింది, ఏ కారణాల వల్ల ఇచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? దీంట్లో మోడీకి ఏమైనా ప్రమేయం ఉందా? ప్రధాని మోడీకి ఏమన్నా ప్రమేయం ఉందా? అమిత్ షా ద్వారా ఏమన్నా ముడుపులు తీసుకొని మరి మోడీ ఏమన్నా బెయిల్ ఇప్పించాడా? ఏంటి దీనివల్ల స్పష్టత ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. ఒక 100,000 రూపాయలు లంచం తీసుకున్నటువంటి బంగారు లక్ష్మణ్, ఒక దళితుడిని జైల్లో పెట్టారు. మరి బంగారు లక్ష్మణ్ ఏమి, ఒక బిలియనీర్ ఏమి అంత కాపాడడానికి కారణం అని నేను అడుగుతున్నా. మరి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కొక్క మండలంలో జగన్ ఖర్చు పెడుతున్నాడు 1,00,000 రూపాయలు, టపాసులకే 1,00,000 రూపాయలు ఖర్చు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాయన ద్వారా వచ్చిందా ఈ డబ్బు, లేకపోతే ఈ డబ్బు మద్యం ద్వారా వచ్చిందా, ఇసుక ద్వారా వచ్చిందా, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోయిందా, చచ్చిపోయిందా? ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటే ఊడిపోతే బడుద్దాయి ఎలక్షన్ కమిషన్? ఎందుకు ఒకరికి ఒక చట్టం ఇంకొకరికి ఒక చట్టమా? దీన్ని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఓటేసినా జగన్కు ఓటేసినా అది భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళుతుంది. వైసీపీ బీజేపీలు రెండు ఒకటి, ఒక నాణానికి రెండు ఉంటాయి, ఆ పక్క ఈ పక్క అంతే. జగను బీజేపీ ఒక్కటే, జగన్కి వేసేటువంటి ఓటు బీజేపీకి వేసినటువంటి అంత సమానం. మోడీ దీనిపైన స్పష్టత ఇవ్వాలి. ప్రధానమంత్రి ఊరకే పేరుకే పెద్ద మనిషి, పొరపాట్లు చేస్తున్నాడు, నేను బయట పెడతాను అన్ని విషయాలు. జగన్ వెంటనే ఏ కారణాల వల్ల బెయిల్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు,
ఎవరు ఇచ్చారు ఎంత కాలం ఇచ్చారు లల్లూ ప్రసాద్ యాదవ్ కు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు ఏ కారణాల వల్ల ఇవ్వలేదు ఆయన ఓబీసీ అయిన దానికి ఒక రూల్ ఈయన బిలియనీర్ అయిన దానికి ఒక రూల్ బంగారు లక్ష్మణ్కి ఒక రూల్ మరి బిలియనీర్ జగన్కి ఒక రూల్ మరి మీరే ఆలోచించుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।